హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిడర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది మీతోనే షేర్ చేసుకుంటాను హెర్బల్ హెయిర్ ఆయిల్ అని చెప్పి మార్కెట్లో చాలా రకాల హెయిర్ ఆయిల్స్ వస్తున్నాయి బట్ అవి కొను తెచ్చుకున్న ఎలా యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలి యూజ్ చేస్తే హెయిర్ అనేది పెరుగుతుందా లేదా లేదంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందా లేదా అని చాలా డౌట్లు వస్తూ ఉంటాయి బట్ నేను ఈరోజు కేరళ వాళ్ళు ఎలాంటి ఆయిల్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసి వాళ్ళు హెర్బల్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారా హెయిర్కి నేను అదే ఆయిల్ అనేది ఈరోజు ప్రిపేర్ చేస్తానండి అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఈ ఆయిల్ అనేది అంత మంచి రిజల్ట్ ఉందనమాట సో మీకు నేను చూపిస్తాను కూడా సో అసలు మిస్ అవుద్ది ప్రిపేర్ చేసుకోండి యూజ్ చేయండి వన్ మంత్ కనుక మీరు యూజ్ చేస్తే రెగ్యులర్గా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది టన్డ్రాఫ్ తగ్గిపోతుంది స్పిట్ హ్యాండ్స్ తగ్గిపోతాయి డ్యామేజ్ ఉన్న పాడైపోయినటువంటి జుట్టు తిరిగి రిపేర్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా త్వరగా ఫాస్ట్ ఇది మా మైనగూడల హెయిర్ అండి చాలా సన్నగా షార్ట్గా ఉండేది ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ అది ఎంత లాంగ్గా అండ్ ఎంత లావుగా తయారైందనమాట హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా చాలా త్వరగా పెరుగుతుంది అనమాట సో ఎలాంటి హెల్ హెయిర్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా హెల్తీ హెయిర్ ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుతుంది సో ఇంక మిస్ అవ్వకుండా లేట్ చేయకుండా వీడియో ఏంటనేది చూద్దామండి సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి న్యాచురల్ వేలో ఉన్నటువంటి హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ సీరమ్స్ కానీ సో అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దామండి ఇక్కడ నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంటకలగ రాకు చాలామందికి తెలుసండి గుంటకలగ రాకు హెయిర్కి ఎంత మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నది సో దీని వచ్చేసి బ్రింగ్ రాజ్ అంటారు సో ఈ చాలా మందికి కూడా పచ్చిది చాలా మందికి దొరకదు బట్ విలేజెస్లో పల్లెటూర్లో అయితే బాగా ఎక్కువ దొరుకుతుంది లైక్ తోటల్లో కానీ లేదంటే కొబ్బరి తోటలు ఉంటాయి కదా అందులో కానీ పొలాల్లో కూడా బాగా దొరుకుతుంది సో అది తీసుకుని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి గోరిన్ తాకు కూడా చాలా మంది హెన్నా పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకు యూజ్ చేస్తారని కూడా అందరికీ తెలుసు కండిషనర్గా ఉండడానికి జుట్టు గ్రోత్ అవ్వడానికి యూజ్ చేస్తారు సో ఇక్కడ నేను గోరింతాకు కూడా నేను తీసుకున్నాను అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆలివేరా సో ఈ ఆలివేరా అనేది ఈ యొక్క వింటర్ సీజన్లో యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది ఎక్కడ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది తల మాడు అనేది చక్కగా హెల్తీగా ఉంటుంది ఇందులో వచ్చేసి వైటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుందండి సో థర్డ్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి తులసి ఆకులు తీసుకున్నాం ఈ తులసి వాసు ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ హెయిర్ ఫాల్ అవ్వకుండా డండ్రఫ్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఆలోవేరా ఆలోవేరా కూడా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుందండి జుట్టు అనేది సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి ఇంకా గుంటకల వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది మెంతులు కూడా అండి డండ్రఫ్ లేకుండా హెల్దీ హెయిర్ హెయిర్ ఫాల్ తగ్గిపోయి జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మందార ఆకులు అలాగే మందార పూలు ఇందులో వచ్చేసి వైటమిన్ సి అనేది ఉంటుంది అలాగే అమెనో యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి జుట్టుకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా జుట్టు అనేది చాలా నల్లగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ నేను రెండు రకాల మందార పూలు తీసుకున్నాను ఏదైనప్పటికీ కూడా రెడ్ కలర్లో ఉన్నటువంటి మందార పూలు తీసుకుంటే కనుక బెస్ట్ అండి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి గోరింతాకులు ఈ గోరింతాకులు కూడా హెయిర్ని కండిషనర్గా ఉంచడానికి ఈ వింటర్ సీజన్లో ఎక్కడ డ్రై అవ్వకుండా ఉండడానికి స్పిట్ హెండ్స్ లేకుండా డ్యామేజ్ అవ్వకుండా తెగిపోకుండా ఉండడానికి ఇవి పనిచేస్తాయి కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక కప్పు ఆయిల్ కూడా తీసుకున్నానండి సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఇప్పుడు మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ప్రొసీజర్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చాలా సింపుల్ ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా మన ఇంట్లో మన పేటలో దొరకకపోయినా అట్లీస్ట్ పక్కింటి వాళ్ళ దగ్గరనే ఉంటాయండి ఒక్కసారి తెచ్చుకొని ఒకసారి యూజ్ చేసి స్టోర్ చేసి పెట్టేసుకోండి ఎందుకంటే ఈ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ అస్సలు లేదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మిక్సర్ సార్ తీసుకుని ముందుగా వచ్చేసి నేను మందారాకులను కట్ చేసి వేస్తున్నానండి ఈ మందారాకుల వైటమిన్ సి ఉంటుంది అండ్ ఐ మీన్ యాసిడ్స్ ఉంటాయి అదేవిధంగా గుప్పడు మందారాకులు తీసుకుని అదేవిధంగా గుప్పడు రాకు బ్రింగిరాజు ఆకులను కూడా తీసుకోండి ఈ బ్రింగిరాజు ఆకులు అనేవి గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది జుట్టుననేది చాలా బ్లాక్గా చేస్తుంది అనమాట ఇవి కాడలతో సహా వేసేసుకోవచ్చు అండి ఉడ్ ఆగే కాడల్లో కూడా ఎందుకంటే ఇందులో వచ్చేసి చాలా మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయన్నమాట సో ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత థర్డ్ వన్ వచ్చేసి తులసి ఆకులు తులసి ఆకులు మన ఇంటర్నల్గా హెల్త్కి ఎంతైతే మంచి బెనిఫిట్స్ ఇస్తాయో జుట్టుకు కూడా అంతే బెనిఫిట్స్ ఇస్తాయండి స్కాల్ఫ్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా డ్రై అవ్వకుండా ఉంచుతుంది డంటప్ రాకుండా ఉంచుతుంది అలాగే ఇంకొక గుప్పుడు తీసుకొని గోరింతాకు ఆకులు ఈ గొరంతాకులు కూడా బాగా వాష్ చేసి వాటర్ అంతా కొంచెం ఆరిపోయిన తర్వాత మనం తీసుకోవాలి అదేవిధంగా మందార పూలు ఈ మందార ఆకులను కూడా ఒక పది నుంచి పన్నెండు వరకు తీసుకోండి అవి కూడా కాడలు తీసేసి మధ్యలో ఉన్నటువంటి కాడ కూడా తీసేసి ఇలాగ పెటల్స్ కింద తీసుకుని మనం మిక్సీ సార్లో వేసేసుకుందాం సో ఇవన్నీ కూడా మనం మిక్సీ పెట్టేసుకుందామండి సో ఇందులో వచ్చేసి ఈ నూనె మాత్రం మనకి బయట కొనుక్కున్న దీని యొక్క వాల్యూ అనేది ఎక్కడ అన్నమాట ఎందుకంటే బయట ఆయిల్తో ఈ ఆయిల్ ఎక్కడ సాటి అనేది ఉండదని చెప్తారు ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉందనమాట సో ఇలాగే మందార పువ్వులు అనేవి ఓన్లీ మనం మందార పువ్వులతో కూడా చేసుకోవచ్చు ఇలాగే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే జుట్టు కుదులు అనేవి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి అనమాట ఈ వింటర్ సీజన్లో హెయిర్ కేర్ కనుక తీసుకోకపోతే మనకి ఫ్యూచర్లో హెయిర్ అనేది పాడైపోయి డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోతుంది అలాగే ఒక ఒకప్పటి వరకు కలబంద గుజ్జును కూడా తీసుకోండి కలబంద గుజ్జు లేదంటే కనుక ఇలా కలబంద లీవ్స్ తోటే మన తొడుగుతో ఇలాగ వేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్ నానబెట్టుకున్నటువంటి ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకోండి ఆ స్పూన్ మెంతులో వాటర్ తీసేసి ఓన్లీ మెంతులే మనం ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ పట్టడం అనేది కూడా అంత పేస్ట్గా అవసరం లేదండి సో కొంచెం వాటర్ ఏమేస్తున్నానంటే నేను మెంతులు నానబెట్టాను కదా నైట్ ఆ వాటర్ అయితే వేసేస్తున్నాను మీరు ఇంకా ఏ వాటర్ కూడా వేయక్కర్లేదు సో ఇలాగ మెత్తగా కొంచెం బరగగా పేస్ట్ పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కప్ ఆయిల్ వేయండి కోకోనట్ అండ్ కొబ్బరి నూనె ఇది వచ్చేసి గానుగుపెట్టే నూనె అండి ఇది మీ దగ్గర పారాషూట్ ఉంటే పారాషూట్ కూడా వేసుకోవచ్చు సో ఇది వేసిన తర్వాత మనం మిక్స్టీ పెట్టుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసేయాలి ఈ ఆయిల్లో వేసేసి మరగపెట్టే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్తాను క్లియర్గా వరకు చూడండి వీడియోని ప్లీజ్ ఎవరైనా కనుక లైక్ మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వేలో ఉన్నటువంటి హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అసలు మిస్ అవ్వకండి అండ్ ఇలాగ కొంచెం మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఈ యొక్క పేస్ట్ అనేది పచ్చలోగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో కలవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది టైం కూడా పడుతుంది అనమాట ఇలా నెమ్మది నెమ్మదిగా మనం స్పూన్తో కలుపుతూ ఉంటే కనుక ఇలా చక్కగా ఈ పచ్చి వాసన పచ్చి అంతా కూడా ఆయిల్లో ఫ్రై అనమాట సో కొలది మీకు ఆయిల్ అనేది స్ట్రక్చర్ అనేది చాలా చేంజ్ అవుతూ వస్తుందన్నమాట మీరు చూడొచ్చు వీడియోలు కూడా క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ అయితే ఉంది తర్వాత చిన్న చిన్న ఉండల కింద మారిపోయింది తర్వాత ఫైనల్కి వచ్చేసి మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయి నూనె కలర్ అనేది బాగా చేంజ్ అయిపోతుంది అనమాట అండి చాలా పవర్ఫుల్ అండి పవర్ఫుల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇది మిస్ అవ్వకండి ప్రిపేర్ చేసుకోండి హెయిర్కి పెట్టుకోండి సో ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇలా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత చూసారు కదా నూనె అయితే నెమ్మది నెమ్మదిగా పైకి తేలుతుంది మనం వేసినటువంటి పేస్ట్ అంతా కూడా నెమ్మదిగా ఫ్రై అయిపోతుంది అనమాట సో ఇంకా మెంతులు అలాగ మనం వేయి విడిగా వేయ అంశం లేదండి ఇందులోనే మనం మిక్సీ పట్టేశాం కాబట్టి సో ఫైనల్గా ఆయిల్ అయితే రెడీ అయ్యిందండి మొత్తం మనం వేసుకున్న పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇలాగ నూనె అయితే పైకి అనమాట పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని కొంచెం స చల్లారినిద్దాము చల్లారిన తర్వాత అప్పుడు చూడాలి ఎందుకంటే మీరు గట్టితో ఫస్ట్ తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే కనుక అడుగంటకుండా ఉంటుంది అడుగంటతే కనుక ఆయిల్ అనేది స్మెల్ వచ్చేసి ఆయిల్ పాడైపోతుంది కాబట్టి కొంచెం స్టవ్ దగ్గర ఉండి ఈ యొక్క పేస్ట్ అంతా కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఒక స్పూన్తో సో ఈ విధంగా వేరొక కప్పు తీసుకుని స్టైనర్ తీసుకుని పల్లచట్టి క్లాత్ వేసి స్టైనర్ చేసి ఆయిల్ అయితే మనం సపరేట్ చేసుకోవాలి క్లాత్లోనే మీరు ఎలాగా సపరేట్ చేసుకుని ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న పలుకులు లాంటివి ఏమైనా ఉంటే కనుక మనకు ఆయిల్లో రాకుండా ప్యూర్గా ఆయిల్ అయితే వస్తుందన్నమాట సో చూసారక ఆయిల్ అనేది ఎంత గ్రీన్గా ఉందో చాలా 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 బాగుందండి హెయిర్ ఆయిల్ అనేది మంచి రిజల్ట్ ఉంది సో తినే గాజు శీసాలు భద్రం చేసుకోండి ప్లాస్టిక్ శీసాలు అయితే వద్దు అనమాట ఎందుకంటే అది కొంచెం పాయిజన్లా తయారవుతుంది కాబట్టి మ్యాక్సిమం మీరు గాజు సీసాలను ట్రై చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనం హెయిర్కి వారానికి రెండు సార్లు మీరు హెడ్ బాష్ చేసే ముందు రోజు నైట్ అయినా అప్లై చేసుకుని ఎందుకంటే ఒక త్రీ అవర్స్ ముందైనా సరే ఈ ఆయిల్ అంతా అప్లై చేసుకుని హెడ్పాచ్ చేయండి ఇలా వారానికి రెండు సార్లు కనుక మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని హెడ్పాచ్ చేస్తూ ఉన్నారంటే మీ హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోయి జుట్టు అనేది చాలా లాంగ్గా ఒత్తుగా పెరుగుతుంది ఇది మా మేనగాళ్ళ హెయిర్ అండి సో హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను దీనికి చాలా